ఇండియన్ మార్కెట్స్ కనుక విశ్లేషించినట్లయితే మార్కెట్స్ అనూహ్యంగా ఒక ఆల్ టైమ్ హై లెవెల్లో ఇండియన్ మార్కెట్స్ ప్రస్తుతం ట్రేడ్ అవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దీనికి ప్రధాన కారణాలు మార్కెట్లోని అన్ని సెగ్మెంట్స్ నుంచి, అంటే ఎఫ్ఐఎస్ నుంచి కానీ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి కానీ, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్లో ప్రధానంగా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మరియు ఇన్సూరెన్స్ కంపెనీస్, పోర్ట్ఫోలియో మేనేజర్స్ కూడా, పిఎంఎస్ కంపెనీస్ కూడా ఇండియన్ మార్కెట్స్లో ప్రస్తుతం ఈ రేంజ్లో ఒక సెలెక్టివ్గా బయింగ్ చేస్తూ ఉండటంతో మార్కెట్స్ ప్రస్తుతం ఒక హయ్యర్ టెరిటరీలో ట్రేడ్ అవటం మనం చూస్తున్నాం. దీనికి సపోర్టివ్గా రిటైల్ పబ్లిక్ నుంచి కూడా మార్కెట్లో ఎంతో సపోర్ట్ రావడం మనం చూస్తున్నాం. అందువలన మార్కెట్స్లో ఒక కంప్లీట్ లిక్విడిటీ ఫ్లో అనేది ఉండటంతో మార్కెట్లో ప్రధాన ఇండెక్సెస్ అన్నీ ఆల్ టైమ్ హై లెవెల్లో ప్రస్తుతం ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రస్తుతం ఇన్వెస్టర్స్ చాలా కాషియస్గా ఉండటం మంచిది, ఎందుకంటే మార్కెట్స్ ఆల్ టైమ్ హై లెవెల్లో ఉన్నాయి. సెలెక్టివ్గా క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి ప్రస్తుతం. అంతేకాకుండా ఏ అయితే మీ స్టాక్స్లో ఒక ఎక్సెస్ ప్రాఫిట్స్ మీకు కనపడుతున్నాయో ఆ అటువంటి స్టాక్స్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ప్రతి పోర్ట్ఫోలియోలో ప్రస్తుత మార్కెట్ కండిషన్ల దృష్ట్యా 15-25% క్యాష్ లెవెల్ అనేది పోర్ట్ఫోలియోలో కనుక మెయింటైన్ చేస్తూ ఉన్నట్లయితే, ఏదైనా మార్కెట్లో ఫర్దర్ డిప్ ఏదైనా వచ్చినట్లయితే మళ్ళీ తిరిగి ఆ స్టాక్స్ని అక్యుములేట్ చేసుకుంటాకి చక్కగా మనం చూడవచ్చు. అందువలన ప్రస్తుతం క్యాష్ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఇన్వెస్టరు వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలో 15-20% క్యాష్ లెవెల్ అనేది ప్రస్తుతం ఉంచుకుంటే మంచిదిగా మనం భావిస్తున్నాం. వచ్చే వారం మార్కెట్స్ ఒక హయ్యర్ రేంజ్లోనే ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏమైనా గ్లోబల్ క్యూస్ నుంచి ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ వస్తే కనుక మార్కెట్స్ లిక్విడిటీ సపోర్ట్తో కన్సాలిడేట్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సెక్టోరల్ పరంగా చూసినట్లయితే ఫార్మా సెక్టర్లో మంచి మూమెంటం మనం గత వారం చూడటం జరిగింది. కానీ ఫార్మా రంగంలో వాల్యుయేషన్స్ అనేవి, స్టాక్స్ యొక్క వాల్యుయేషన్స్ చాలా హై వాల్యుయేషన్ జోన్లో ఉండటం జరిగింది. కానీ ఇన్వెస్టర్స్కి రానున్న రోజుల్లో ఈ ఫార్మా రంగంలో ఎక్కువ డిమాండ్ అనేది కంటిన్యూ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా కంపెనీస్ యొక్క ఎర్నింగ్ విజిబిలిటీ చాలా హైగా కనపడుతున్న సెక్టర్ ఫార్మా సెక్టర్. సో ఫార్మా సెక్టర్లో ఒక స్టాక్ స్పెసిఫిక్గా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆటో సెక్టర్ ఒక లెగాడ్ కింద ఉండటం జరిగింది. సో కానీ ఈ కోవిడ్ లాక్డౌన్స్ తొలగిపోతే కనుక ప్రధాన రంగంగా మనం చూడవలసిన సెక్టర్ ఆటో సెక్టర్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు లాక్డౌన్స్ తర్వాత పర్సనలైజ్ ట్రాన్స్పోర్ట్ ప్రిఫర్ చేస్తారు. అందువల్ల ఆటో సెక్టర్లో మంచి డిమాండ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్ ప్రధాన రంగ ఆటో షేర్లు, అంతేకాకుండా ప్రధాన రంగ ఆటో యాంజలరీ స్టాక్స్ కనుక చూసినట్లయితే వాటిలో ఎటువంటి డిప్ వచ్చినా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయండి. అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఏ అయితే ప్రధాన రంగ షేర్లు ఉన్నాయో అటువంటి కంపెనీస్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే లాక్డౌన్ తర్వాత ఈ సెక్టర్స్లో గవర్నమెంట్ యొక్క స్పెండింగ్ పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. మనం స్టాక్ స్పెసిఫిక్గా చూసినట్లయితే ప్రస్తుత మార్కెట్ వాల్యుయేషన్స్లో ఒక బ్యాంకింగ్ స్టాక్స్ అయినటువంటి ఫెడరల్ బ్యాంక్ని ప్రస్తుతం అడ్వైజ్ చేస్తున్నాం. స్టాకు 75-80 లెవెల్లో ఉంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి అరౌండ్ 16,000 crores ఉంది. ఈ స్టాక్ యొక్క వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఎవరైతే ఇన్వెస్టర్స్ ప్రస్తుత మార్కెట్ కండిషన్స్లో నెక్స్ట్ ఈ మార్కెట్ టైమింగ్లో ఈ స్టాక్ను కనుక స్లోగా అక్యుములేట్ చేసినట్లయితే రానున్న నెక్స్ట్ 6-12 months ఈ స్టాక్ చక్కగా 20-25% రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ బ్యాంకు ఒక వెల్ పొజిషన్డ్ బ్యాంక్గా ఎన్పిఏ రేట్ తగ్గుతూ ఒక స్ట్రాంగ్ బ్యాంక్ కింద ఉండటం జరిగింది. అందువల్ల వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ఈ రేంజ్లో. సో ఇన్వెస్టర్స్ ఫెడరల్ బ్యాంక్లో ఎటువంటి డిప్ వచ్చినా అక్యుములేట్ చేస్తూ ఉంటే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి.